అల్లూరి సీతారామరాజు. ఈ పేరు వింటే చాలు, బ్రిటిష్ శత్రు సైన్యానికి వెండులో వణుకు పడుతుంది. అలాంటి గొప్ప వీరుడి గురించి మనందరికి బాగా తెలుసు, కానీ అతని మరణం వెనుక ఉన్న రహస్యాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అతని మీద ఎన్ని నమ్మకాలో, ఎన్ని కథలు, ఎన్ని అభియోగాలు, మహిమలు ఉన్నాయంట. అతనికి గురి పెట్టిన తుపాకీ పేలదట, ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమవుతాడట. ఈ నమ్మకాలకి అతన్ని పట్టుకున్న అల్వారు నాయుడు, జూమేదార్ కంచుయేనన్లు కూడా అతిథులు కారు. అలాంటి అల్లూరి సీతారామరాజుని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాణాలతో పట్టేశారు. ఆలస్యం చేయలేదు, ఇక ఒక నులక మంచం తెప్పించి దాని మీద రాజుని పనుకోబెట్టి అంగుళం కూడా శరీరాన్ని కదిపే వీలు లేకుండా తాళ్లతో కట్టేశారు. రాజుని సజీవంగా పట్టుకున్నట్లు మద్రాసుకి టెలిగ్రామ్ ఇచ్చి ముందు కొయ్యూరు సైనిక శిబిరానికి, అక్కడ నుంచి కృష్ణదేవి పేటకి తీసుకొస్తామని అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక గిరిజనులను పిలిచి రాజుని కట్టిన మంచాన్ని భుజాలకెత్తించారు. మంపా గ్రామం నుంచి కొయ్యూరు వెళ్లాలి అంటే 6 మైళ్ళు అడవిలో వాగులు దాటి వెదురు పొదలు దూరి ప్రయాణించాలి. ప్రయాణం మొదలైంది. మధ్యాహ్నం వేళకి కొయ్యూరు సరిహద్దుల్లోకి ప్రవేశించగా అప్పుడు జరిగిందో ఒక సంఘటన. తన బృందంతో పెట్రోలింగ్ చేస్తున్న అస్సాం రైఫిల్ అధిపతి మేజర్ గుడాల్ ఎదురయ్యారు వాళ్ళకి. విషయం తెలుసుకుని రాజుని తనకి అప్పగించవలసిందిగా ఆదేశించాడు. కంచుయేనన్ దానికి ఒప్పుకోకుండా మద్రాసు ప్రెసిడెన్సీ ఆదేశాల మేరకు రాజుని స్వయంగా కృష్ణదేవి పేట తీసుకువెళ్లి కలెక్టర్ కి అప్పగిస్తానన్నాడు. మరి రాజుని పట్టిస్తే వచ్చే డబ్బు అంతకు మించి వచ్చి వెలకట్టలేని కీర్తిని ఎవరు మాత్రం వదులుకుంటారు? దీనితో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది సంవాదం కాదు, పక్కనే మంచానికి కట్టివేయబడి ఉన్న రాజు ప్రాణాలు ఉండాలా వద్దా అన్న విషయం మీద పరోక్షంగా జరుగుతున్న వాదన. గుడాల్ తన హోదాని, అధికారాన్ని, మొండితనాన్ని ఉపయోగించి బెదిరించడంతో రామరాజుని అప్పగించక తప్పలేదు కంచుయేనన్ కి. మేజర్ గుడాల్ రామరాజుని తన శిబిరం వద్దకు తీసుకువెళ్లాడు. ఉద్యమానికి, దాడులకి సంబంధించి ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వేద్యం జరిగింది. ఏ తెల్లవాడు సమాధానం చెప్పలేని ప్రశ్నలున్నాయి రాజు వద్ద. తన పోరాటానికి బలమైన కారణం ఉంది, నిస్వార్థమైన ఆశయం ఉంది, న్యాయం ఉంది, నిజాయితీ ఉంది, కానీ ఎదురుగా ఉన్న గుడాల చేతిలో గన్ మాత్రమే ఉంది. రాజుని ఒక చింత చెట్టుకు కట్టివేయించాడు, అతని తలకి ముసుగు తొడిగించాడు. గన్ గురి చూసి కాల్చలేదు గుడాల్, గుండెల మీద పెట్టి కాల్చాడు. 3 సార్లు తుపాకీ నిప్పులు కక్కింది. అల్లూరి శ్రీరామరాజు విడిచిన ఆఖరి శ్వాస అతనిచ్చిన గుండె ధైర్యంతో శత్రువులని, అతన్ని మోయబోతున్న గిరిజనులని, చెట్లని, పుట్లని, పువ్వులని ఇటువంటి వివక్ష చూపించకుండా సృశిస్తూ వెళ్లిపోయింది. ఈ మన్యం వీరుడి చావుకి తన వెన్నుదన్నుగా నిలిచానని బాధపడిందో, లేక రాజుగారు తన ఒడిలో ప్రాణాలు విడుస్తున్నందుకు గర్వపడిందో ఆ చెట్టు. రాజు మరణించిన విషయాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీకి వైర్లెస్ లో కొయ్యూరు నుంచి సమాచారం పంపించాడు గూడాల్. ప్రాణాలతో పట్టుకున్న వాడిని ఎందుకు చంపవలసి వచ్చిందో సంజాయిషి చెప్పడంతో కొయ్యూరు చేరాక లఘుశంక కొరకు రాజు కట్లు విప్పమని కోరాడని, విప్పిన తర్వాత తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించడంతో కాలుపులో జరిపివలసి వచ్చిందని కథాల్లి చెప్పాడు. తర్వాత రామరాజు భౌతిక కాయాన్ని అదే మంచానికి కట్టి బ్రిటిష్ సింహాసనాన్ని ఎదురిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని గ్రామ గ్రామాన ఊరేగింపు తీశారు. చీకటి పడే సమయానికి రాజు శవాన్ని కృష్ణదేవి పేటకి చేర్చారు. రాజు సజీవంగా పట్టుబడటానికి మాత్రమే తెలిసిన ప్రజలు రాజు వశమై వచ్చాడని తెలిసిన కలత చెందారు. రూథర్ఫోర్డ్ మాత్రం గుడాలు చేసిన పనికి అతనిపై మండిపడ్డాడు. తను చేసింది తప్పే అయితే తనని సంజాయిషి అడగవలసింది బెంగాల్ గవర్నర్ మాత్రమే అని, తనని ప్రశ్నించే అధికారం ఇక్కడ ఏ అధికారికి లేదని మొండికేశాడు మేజర్ గుడాల్. వేరే దారి లేక అతను అల్లిన కథనే యథార్థ ఘటనగా ప్రకటించాడు రూథర్ఫోర్డ్. ఎక్కడైతే కృష్ణదేవి పేట ప్రజలకి శ్రీరామరాజు పరిచయం అయ్యాడో, అక్కడ యోగిగా ఆధ్యాత్మిక బోధనలు చేశాడో, ఎక్కడ మన్యం వాసులకి ఆయుర్వేద వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టాడో, ఏ స్థలంలో పంచాయతీ పెద్దగా తీర్పులు ఇచ్చాడో, ఆఖరికి ఎక్కడ ఒక విప్లవకారుడై దర్శనమిచ్చాడో, సరిగ్గా అక్కడే ఆ రామాలయం దగ్గరే ఆయన మృతదేహాన్ని ప్రదర్శనకి పెట్టారా రోజు, నమ్మలేదు మన్యం. తూటాలు తుపాకులు ఆయన్నేం చేయగలవు? అసలు అవతార పురుషులకి అంతం ఏంటి? శ్రీరామరాజు ఆ భద్రాద్రి రాముడి అవతారం, ఆయనకి చావేంటి? కానీ ఊహలు, నమ్మకాలు గొప్పగా ఉంటాయి, వాస్తవాలు తట్టుకోలేనంత బాధాకరంగా, ఒక్కోసారి అసహ్యంగా ఉంటాయి. ఇలా అల్లూరి సీతారామరాజు యొక్క తుది శ్వాస విడిచడం జరిగింది.